ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గల 56 డివిజన్ నగర మేయర్ శ్రీమతి పునుగోలు నీరజ మంచినీటి సరఫరా లీకేజ్ సమస్యలపై పరిశుద్ధ సమస్యలపై పర్యటించారు. 56 డివిజన్ ద్వారక నగర్లో పర్యటించి లీకేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నందున వెంటనే మరమ్మతులు చేయాలని, కొన్ని ప్రాంతంలో పాత లైన్ల నుండి నీటి సరఫరా స్తంభావించిపోవడం వలన ఇళ్లకు నీటి సరఫరా నిలిచిపోయాయి, ప్రజలకు ఇబ్బంది పడుతున్నారని, కొత్త పైపు లైన్ వేయాలని స్థానిక కార్పొరేటర్లు కోరారు. అనంతరం 4 డివిజన్లోని విద్యానగర్ మురుగునీరు ఎటు వెళ్లే దారి లేక నీళ్లు నిలిచిపోయే సమస్యలు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే మురుగునీరు ముంపు ప్రాంతాలకు కచ్చా కాలువ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే మంచినీటి సరఫరాలను కలెక్షన్లను త్వరలోనే ఇస్తామని అధికారులు తెలిపారు. వారితో పాటు సహాయ కమిషనర్ మల్లీశ్వరి, 56 డివిజన్ కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి సత్యనారాయణ, 4 డివిజన్ కార్పొరేటర్ దండ జ్యోతిరెడ్డి, ఈ కృష్ణలాల్, ఈ రంజిత్, మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు.